ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని దర్యాప్తు సంస్థలు పూర్తిగా విచారణ జరిపిన తర్వాతే చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపారని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 22వ కార్పొరేషన్ డివిజన్ రూరల్ స్నేహానగర్ పాత వేదైపాలెం రాజు కాంప్లెక్స్ పడారుపల్లి ప్రాంతాలలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాత్రను నిర్ధారించిన తర్వాతే ఏసీబీ న్యాయస్థానం కూడా ఆయనను రిమాండ్కు పంపిందన్నారు. ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎవరు చట్టానికి అతీతులు కారన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రజల వద్దకే పరిపాలన కార్యక్రమం ఎంతో బాగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు, జెడ్పీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాభై లక్షల రూపాయలతో నుడా ఫండ్స్తో మనం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 23వ డివిజన్లో కూడా ఒక 20 లక్షల రూపాయలు నుడా నిధులతో అక్కడ కూడా పనులు ప్రారంభించబోతున్నాం. మొత్తం నుడా నుంచి మనకి 13.5 కోట్ల రూపాయలు శాంక్షన్స్ వచ్చినాయి. అవి కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని ఇంకా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన కార్పొరేషన్ ఫండ్స్ కానీ సచివాలయం ఫండ్స్ కానీ మొత్తం 542 లక్షల రూపాయలతో మనం పనులు చేసుకుంటూ ఉన్నాం. ఇంకా 1 కోటి చిల్లర రూపాయలు ఈ 22వ డివిజన్కి శాంక్షన్ చేస్తామని కూడా త్వరలో అవి కూడా టెండర్లు అయ్యి పనులు మొదలు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో ఏం అభివృద్ధి జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి డివిజన్లో కూడా రోడ్లు, డ్రైన్స్, ఇంకా పార్కులు అన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇంకా కూడా వీలైతే ముఖ్యమంత్రి గారి ద్వారా మరిన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా కూడా కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనలో చాలా మార్పులు వచ్చినాయి. గతంలో మాదిరిగా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో ఒక్కొక్క సచివాలయంలో 10-12 మంది స్టాఫ్ని నియమించి వాళ్ళని కూడా పర్మనెంట్ చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల చాలా ఇబ్బందులు తగ్గినాయి. పెన్షన్లు వాళ్ళ ఇళ్ళకి పోయి ఇవ్వడం, ఇంకా ఏ ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయో ఎవరికన్నా రాకుంటే వాళ్ళే ఇంటికి పోయి వివరాలు సేకరించి సచివాలయంలో వాటిని ఇచ్చి వాళ్ళందరికీ కూడా న్యాయంగా రావాల్సిన పథకాలన్నింటినీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉందని కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా రెండు కళ్ళు మాదిరిగా మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. కేవలం ప్రతిపక్షాలు అభివృద్ధి జరగడం లేదు, సంక్షేమం మాత్రమే జరుగుతుందని విమర్శించడం సబబు కాదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీరే చూస్తూ ఉన్నారు ఎన్ని ఇంకా చాలా దగ్గర 50-60 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేయాల్సిన పని కూడా ఉంది. వాటిని కూడా త్వరలో ఒక నెలలో అన్నింటిని కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న అరెస్ట్ చేస్తే అది వైఎస్ఆర్సీపీ చేసింది అని మాట్లాడటం సబబు కాదు. దాన్ని ఫస్ట్ కనుగొన్నది 2 సంవత్సరాల క్రిందటనే సెంట్రల్ ఏజెన్సీలు జిఎస్టీ పూనాలో జిఎస్టీలో ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా బయటపడ్డాయి. తర్వాత ఈడీ ఎంక్వైరీ చేసింది, తర్వాత మన సిఐడికి ఆ కేసును అప్పచెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి 3,600 కోట్లకి ఒక ఎస్టిమేషన్ తయారు చేయించారు వేరే ఏజెన్సీ ద్వారా, సీమన్స్ కంపెనీ అని. వాళ్ళు 90% ఇచ్చేటట్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం 90% వాళ్ళు, 10% మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేటట్టు ఒప్పందం, ఒక దొంగ ఒప్పందం కుదుర్చుకోవడం. వాళ్ళు 90% పెట్టకముందే
మన ప్రభుత్వం నుంచి ఆ 10% 300 చిల్లర కోట్లని విడుదల చేసి దాన్ని వివిధ రూపాల్లో మళ్ళా బ్యాంకుల ద్వారా వెనక్కి తెచ్చుకున్నారు కాబట్టి దొంగలు దొరికారు అదే క్యాష్ తీసుకొని ఉంటే దొరుకుండేవాళ్ళు కాదు ఈ రోజు ఇన్ని ఏజెన్సీలు దీన్ని విచారించి పట్టుకున్న కేసు ఇది ఇదేమీ పార్టీలకు సంబంధించింది కాదు మనం ఖర్చు సాధింపు కాదు ఇది పూర్తిగా తేలిన నిజం అందువల్లనే కోర్టు కూడా ఎంతో ప్రయత్నం చేశారు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లని 1.5 కోటి 2 కోట్ల ఇచ్చి తీసుకొచ్చి 20 30 మందిని పెట్టి వాదించినా కూడా సాయంకాలం వరకు వాదించినా జడ్జి అన్ని విచారించి తగిన నిర్ణయం తీసుకొని 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది దీనికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఇది న్యాయ వ్యవస్థ చేసిన నిర్ణయం కాబట్టి ఈ మా మీద దుష్ప్రచారం చేయడం ఏ మాత్రం కూడా మంచిది కాదు ఎవరైనా తప్పు చేస్తే న్యాయం దృష్టిలో అందరూ సమానులు అనే దానికి ఇదే నిదర్శనం గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది తమిళనాడులో గానీ బీహార్ లో గానీ ఛత్తీస్గఢ్ లో గానీ ఇట్లా అనేక ప్రాంతాల్లో ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేశారు ఇతర దేశాల్లో కూడా చూస్తుంటాం మనం అధ్యక్షులను కూడా ఏదైనా తప్పు చేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపించిన నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పు చేసినా కూడా న్యాయం దృష్టిలో తప్పించుకునే దానికి అవకాశం ఉండదు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పు చేసి దొరికిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మా మీద ఆపాదించడం ఎంత మాత్రం కూడా న్యాయం కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో చెలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నూడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నూడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ